విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలులో ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ అమ్మే ప్రయత్నం చేస్తున్నందున ఏఐవైఎఫ్ రాష్ట్ర సెక్రటరీ లెన్నెనబాబు మండిపడ్డారు. 32 మంది విద్యార్థులు ప్రాణత్యాగానికి గురై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించారని, అలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. 3 ముఖ్యమంత్రులు ప్రారంభించిన కడప ఉక్కు కర్మాగారానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీగా పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సొంత గనులు, అదేవిధంగా అక్కడ అనేక మందికి ఆక్సిజన్ అందించడం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసే, ఉపాధి దూరం చేసే విధానాలను రద్దు చేసుకొని కోరుతూ రాయలసీమలో ఖచ్చితంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధుల కోసం కేటాయించకపోతే అనేక విద్యార్థుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంతటితో కొన మరింతగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు సాధించి అక్కడ స్థాపన కోసం ప్రత్యేకమైన చొరవ చూపుకొని రాయలసీమలో అత్యంత వెనుకబడినటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.